ఉపయోగిస్తారా రోడ్ కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చిరు ఆ కాంట్రాక్టర్ చేస్తలేరు కేంద్ర ప్రభుత్వం మాట్లాడతారు దాన్ని పట్టించుకునే నాదనేడు కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళే ఆ బ్రిడ్జ్ తవ్వుకుంటా చేసుకుంటా మనం నరకం చూస్తున్నాం తప్పకుండా మనకి ఒక ఎంపీ ఉన్నాడు కానీ ఒక్కనాడు కూడా ప్రశ్నించినా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని గెలిచిండు ఒక్కనాడు కూడా కేంద్రంలో మాట్లాడలేదు పార్లమెంట్లో మాట్లాడలేదు ఆ బ్రిడ్జ్ కోసం మాట్లాడలేదు మనకు ముఖం కూడా చూపిస్తలేడు ఆయన బంగారం అయిపోయింది మనం రిజెక్ట్ చేసినోళ్ళను మనకు పనికి రానోళ్ళను మన పార్టీలకి తీసేసినోళ్ళను తీసుకొని వాళ్ళను ఓ సంబ్రపడిపోతున్నాడు ఇక నేను వస్తా నేను గెలుస్తా ఇయాల ఢిల్లీకి పోయినోళ్ళు అంటే ఎవరు మనం తీసుకోలే టికెట్ ఇయలే మనం వద్దన్నాము మనం రిజెక్ట్ చేస్తాము గాళ్ళను పట్టుకొని ఏక ముద్ద ఆడుతురా ఇక ముద్ద ఆడుతురా ఇక మేము వస్తాం ఇక మేము వస్తాము మేము వస్తాము గత 10 ఏళ్ల 9 ఏళ్ల ముందు మీరే ఉన్నారు కదా మీరేం చేశారు తాగునీరు ఇచ్చినా సాగునీరు ఇచ్చినా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినా మన సీఎం కేసీఆర్ లకు 2000 రూపాయలు పింఛన్ ఇచ్చినా దివ్యాంగులకు 4000 రూపాయలు పింఛన్ ఇస్తురా ఏమి ఇయలే మాటలు చెప్పిరు మాయ మాటలు చెప్పిరు ప్రజలంతా మోసం చేసిండ్రు బాగా స్కాములు చేసిండ్రు మన సీఎం కేసీఆర్ కేటీఆర్ వచ్చినాక మొత్తం స్కీములు చేసి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఒక అభివృద్ధి అంటే దశాబ్ది ఉత్సవాలు అంటే ఒక పండుగ వాతావరణం ఒక చెరుల పండుగ కానీ పోలీసుల పండుగ కానీ ప్రతి ఒక్కటి కరెంటు పండుగ కానీ ఇవన్నీ కూడా ఎవరు చేసినా మనం చేసుకున్నాం మనం సంబరం చేస్తున్నాం 9 ఏళ్ల ముందు ఓ ఫ్యాక్టరీ నడిచిందా ఓ కార్ఖాన నడిచిందా దేనికైనా కరెంట్ ఉండేనా వారానికి 2 దినాల కరెంట్ ఉండకపోవు ఇప్పుడు కరెంట్ అసలే పోనే పోదు పోతే కూడా వార్త అంత మంచి కరెంటు నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తున్నంటే అది ఎంత కష్టమవుతుంది దాని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ఎంత ప్లానింగ్ ఉంటుంది అదంతా కూడా మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేస్తలేరా ఇవన్నీ ఇంత జల్దీ పబ్లిక్ మర్చిపోతారా మాయ మాటలు చెప్తున్నారు మన కేసీఆర్ నంట జైల్లో పంపిస్తారట డబుల్ బెడ్రూమ్ ఆ జైల్లో కట్టిస్తారట ఆయన ఒక పెద్ద ఆయన మన ఎంపీ ఒక్కనాడు సూరత్ లేదు ఒక్కనాడు మనం ఓటేస్తే గెలిస్తే ఇక్కడ చూపించిన మొక్కం లేదు మన కేసీఆర్ని ఎందుకు పంపిస్తాడా ఎందుకు తాగునీరు ఇచ్చినందుక కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక ఈ తెలంగాణ అంతా అభివృద్ధి చేయించినందుక ఆయన జైలుకు పంపించాది కబర్దార్ మా సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఒక మాట మాట్లాడితే మేము మర్యాదతో చెప్తున్నాం కబర్దార్ మేము చెప్పేది కాంగ్రెస్ వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ నిన్న ఒక ఆయన నడ్డా వచ్చిండా వనపర్తికి ఇంత తోడు నడ్డా ఆయన చెప్తున్నాడు ఏంది విమానాలన్నీ మేమే చేస్తున్నాం గ్యాసులన్నీ మేమే చేస్తున్నాం అంటే విమానాలన్నీ అమ్ముతున్నారు గ్యాసులన్నీ పెంచుతున్నారు సిలిండర్లన్నీ పెంచుతున్నారని చెప్పరాక అన్ని మేమే చేస్తున్నామని చెప్తున్నారు ఒక వందే మాత్రం ట్రైన్ ప్రారంభించి దానికి గొప్పగా చెప్తా ఉన్నారా వాళ్ళదైతే బీజేపీ పని అయిపోయింది కాంగ్రెస్ ఎప్పుడో దేశంలో దివాలు తీసింది ఆడెన్నో బెంగళూరులో మురిస్తే ఆడేదో బెంగళూరులో ఆడ బెంగళూరులో ఎందుకు గెలిచారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ లేదు ఇప్పుడు వచ్చేదంతా దేశమంతా బీఆర్ఎస్ ఇలా మన సీఎం కేసీఆర్ అడిగిపోయిండు సోలాపూర్ 500 కార్లతో సోలాపూర్ పోతురు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ కూడా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా దమ్ముంటే రమ్మని రేపు పోటీ ఎలక్షన్ లా కాంగ్రెస్ నాడ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీతో గెలుమని మహారాష్ట్రలో తప్పకుండా దేశమంతా కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ మోడల్ కావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ లెక్క సీఎం కావాలి సీఎం అసలు సీఎం కావాలని కోరుకుంటున్నారు ప్రజలంతా దేశమంతా కూడా 28 రాష్ట్రాలలో కోరుకుంటున్నారు తప్పకుండా రాబోయే రోజులన్నీ కూడా తెలంగాణ మోడలే దేశమంతా కూడా తెలంగాణ మోడలే మన ఐటీ మినిస్టర్ ఉన్నాడు బంగారం లాంటి ఐటీ మినిస్టర్ ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చిండు ఎన్ని ఆఫీసులు తెచ్చిండు ఎన్ని ఐటీ కంపెనీలు తెచ్చిండు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చిండు రోజు దావుస్ పోయిండు అమెరికా పోయిండు ప్రపంచమంతా తిరిగిండు మా తెలంగాణకు రండి మా టీఎస్ఐ పాస్ మీకు మంచి పర్మిషన్లు ఇస్తాం మీకు కరెంట్ ఇస్తాం నీళ్ళు ఇస్తాం భూములు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చిన ఘనత మన కేటీఆర్ కాదా మనకింత మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అవంత డెవలప్మెంట్ కాదా కాబట్టి తప్పకుండా మన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ గోటికి సరిపోరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ కానీ వాళ్ళ గోటికి సరిపోరు వాళ్ళ పనితనం ఒక్కొక్క ఎమ్మెల్యే మా సీఎం కేసీఆర్ కేటీఆర్ కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని నోరు కట్టుకొని మన పేద ప్రజలకు మన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రం చేయాలి మనం నంబర్ 1 అభివృద్ధి చేయాలి మన రాష్ట్రాన్ని దేశంలోని
అని చెప్పి ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టుకొని తిడతా ఉంటారు ఈ పాపాత్ములు. వాళ్ళకి ఏడచేతనైతుంది, ఎంపీ గెలిచే ముఖం లేదు, ఇంకా ఏడ ఉంటుంది. వాళ్ళకి వెనక ముగ్గురు నూకుడుగాలు కావాలి. వాళ్ళకు వాళ్ళు ఏం బిక్తారు ఇడా తెలంగాణలో, వాళ్ళకి ఏం ఛాన్స్ ఉంది? కాబట్టి ఎవడు రాడు. వచ్చేది నెక్స్ట్ మళ్ళా హ్యాట్రిక్ కొట్టేది మన సీఎం కేసీఆరే, మళ్ళా గెలిచేదంటే కూడా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనం అందరం కూడా గట్టిగా గట్టిగా పట్టుదలతో ఉండాలి. అక్కలు చెల్లెళ్ళు మీరందరూ కూడా ఒక బతుకమ్మ పండుగ కానీ, ఒక రంజాన్ పండుగ కానీ, ఓ ముస్లింల పండుగ కానీ, మన సీఎం కేసీఆర్ మనందరికీ కూడా కొత్త బట్టలు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడు.